కనక దుర్గా విజయ కనక దుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత మహా కనక దుర్గా విజయ కనక దుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత శివంకరి శుభంకరి పూర్ణ చంద్ర కళాధరి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల సృష్టించిన మూల శక్తి అష్టాదశ పీఠాలను అధిష్ఠించు ఆదిశక్తి ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శుభమస్తు కార్యక్రమంలో ఈ వారం గ్రహఫలం అంశానికి స్వాగతం. ముందుగా ఈటీవీ ప్రేక్షకులైన అందరికీ దుర్గాష్టమి పర్వదిన శుభాకాంక్షలు. జయతు జయతు శ్రీ దుర్గాదేవి, జయతు జయతు శ్రీ దుర్గాదేవి, జయతు జయతు జయ దుర్గాదేవి. అక్టోబర్ 6వ తేదీ నుండి అక్టోబర్ 12వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభాశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాలని తెలుసుకుంటారు. ఇక ద్వాదశ రాశుల వారికి ప్రతికూల గ్రహాలు ఏవో, ఆ ప్రతికూల గ్రహాల అనుకూలత కోసం ఏ విధమైన విధి విధానాన్ని పాటించాలో, ఆ విశేషాలతో పాటు 9 రోజుల పాటు జరిగే శరణ్ నవరాత్ర వైభవంలో 7 రోజులు అయిపోయి ఈరోజు 8వ రోజు జరుగుతోంది. ఈ రోజున సాత్విక రూపాల్లో అమ్మవారిని దుర్గాదేవిగాను, శాక్తేయ రూపాల్లో అమ్మవారిని మహాగౌరిగాను అలంకరించి ఆరాధించడం జరుగుతూ ఉంటుంది. అమ్మవారిని ఈ రోజున దుర్గాదేవిగా ఆరాధిస్తున్నటువంటి కారణంగా అమ్మవారిని ఎలా ఆరాధించాలి, ఏ పుష్పాలతో అర్చన చేయాలి, ఏ నైవేద్యాలని సమర్పించాలి, ఎటువంటి ఫలితాలని పొందుతారు వంటి అన్ని విశేషాలని కూడా నవరాత్రులు నవవిధులు అనే శీర్షికలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి. శ్రీ వికారినామ సంవత్సరం, దక్షిణాయనం, శరద్ ఋతువు, ఆశ్వయ మాసం. ఇక క్రమంగా మేషాది ద్వాదశ రాశుల వారి ఫలితాలని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈ వారం మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు అష్టమంలో ఉన్నాడు, శని నవమంలో ఉన్నాడు, రాహుకేతువులు తృతీయ నవమ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా అశ్విని నక్షత్ర జాతకులు ఏ పనిని తాము అనుకుంటే ఆ పనిని తప్పక సాధించుకోగలుగుతారు. భరణి నక్షత్ర జాతకులకి పదవిలో ఉన్నతి లభించే అవకాశం ఉంది. దాంతోపాటుగా ఆర్థికమైనటువంటి వేతన ఆధిక్యం కూడా కలిగే అవకాశం ఉంది. కృత్తికా నక్షత్ర జాతకులు తాము అనుకున్నటువంటి పనిని సాధించడంతో పాటు ఇతరమైనటువంటి వ్యాపారాన్ని కూడా ప్రారంభించాలనే ఊహకి వస్తారు. దుర్గాష్టమి పర్వదిన సందర్భంగా మేషరాశి వారు దుర్గాదేవిని ఎర్రమందారాలతో ఆరాధించి పులిహారని నైవేద్యం కనిపెట్టినట్లయితే రుణం నుండి విముక్తి కలుగుతుంది. ఇక ఈ వారం వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు సప్తమంలో ఉన్నాడు, శని అష్టమంలో ఉన్నాడు, రాహుకేతువులు ద్వితీయ అష్టమ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా కృత్తికా నక్షత్ర జాతకులు ఏ పనిని చేయబోయినప్పటికీ బాగా బుద్ధిని ఉపయోగించి మాత్రమే చేయాలి. రోహిణీ నక్షత్ర జాతకులకి తాత్కాలికమైనటువంటి ఆవేశం సాహసం వచ్చే అవకాశం ఉంది. ఆ కారణంగా ఆవేశాన్ని సాహసాన్ని వెంటనే అన్నీ మాట్లాడేయడాన్ని కొద్దిగా నియంత్రించుకోగలగాలి. మృగశిర నక్షత్ర జాతకులు దూర భార ప్రయాణాలని తాత్కాలికంగా శారీరకమైన అనారోగ్యమే కానీ ఉన్నట్లయితే విరమించుకోవడం ఎంతైనా మంచిది. దుర్గాష్టమి పర్వదిన సందర్భంగా వృషభ రాశి వారు ఎర్ర గులాబీలతో దుర్గాదేవిని ఆరాధించి రవ్వకేసరి నైవేద్యంగా సమర్పించినట్లయితే మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. ఇక ఈ వారం మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు షష్ఠంలో ఉన్నాడు, శని సప్తమంలో ఉన్నాడు, రాహుకేతువులు జన్మ సప్తమ స్థానాల్లో ఉన్నారు.
ఈ కారణంగా మృగశిర నక్షత్ర జాతకులకి తీవ్రమైనటువంటి శ్రమ కలుగుతుంది, బుద్ధిపరంగా కానీ శారీరకంగా కానీ. కానీ తప్పక శ్రమని పడి తీరవలసిందే కార్య సాఫల్యం కోసం. ఆర్ద్ర నక్షత్ర జాతకులు ఆలోచనని కట్టిపెట్టి అమలు చేయడానికి కృషి చేయాలి. తప్పక అమలు చేసినట్లయితే కార్య సాఫల్యం కలిగి తీరుతుంది. ఏ విధంగానూ వెనక్కి చూసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. పునరుసు నక్షత్ర జాతకులు శారీరక ఆరోగ్యంతో పాటు మానసికమైనటువంటి ఆరోగ్యాన్ని కూడా వృద్ధి చేసుకునేందుకు ఎక్కువగా ఆలోచిస్తూ ఉండడాన్ని మానాలి. దుర్గాష్టమి పర్వదిన సందర్భంగా దుర్గాదేవిని మిథున రాశి వారు నందివర్ధనాలతో ఆరాధించి దధ్యన్నం అంటే పెరుగన్నాన్ని కానీ నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక ఉద్యోగ లాభం కలుగుతుంది. ఇక ఈ వారం కర్కాటక రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే పునరుసు నక్షత్ర జాతకులకి ఆరోగ్యం బాగానే ఉంటుంది, ఏ విధమైన అనుమానం లేదు. అలాగని ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసేటటువంటి ఊహ మాత్రం ఏమాత్రం ఉండనేకూడదు. ఇంటి భోజనాన్ని చేయడం ఎంతైనా అవసరం. పుష్యమి నక్షత్ర జాతకులకి ఏకాగ్రతతో పాటు శ్రద్ధ కూడా చాలా అవసరం. నిర్లక్ష్యంగా కానీ లేదా ఎదుటివారి మీద పనిని పెట్టేసి కానీ పని ముగుస్తుంది అని అనుకుంటే దానివల్ల ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి స్వీయ పర్యవేక్షణ ఎంతైనా అవసరం. ఆశ్లేష నక్షత్ర జాతకులకి తాత్కాలికమైనటువంటి అనారోగ్య భావన ఉంది. కాబట్టి సరైనటువంటి సమయంలో భోజనాన్ని, సరైనంతసేపు నిద్రని పోతూ ఉండడం ఎంతైనా అవసరం. ఈ వారంలో దుర్గాష్టమి పర్వదిన సందర్భంగా కర్కాటక రాశి వారు దుర్గాదేవిని సువర్ణ గన్నేరు పుష్పాలతో పూజ చేసి చక్కెర పొంగల్ని కానీ నైవేద్యాన్ని పెట్టినట్లయితే అనారోగ్యం పూర్తిగా తొలగుతుంది. ఈ వారం సింహరాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే గురువు చతుర్థంలో ఉన్నాడు, శని పంచమంలో ఉన్నాడు, రాహుకేతువులు ఏకాదశ పంచమ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా మఖ నక్షత్ర జాతకులు సాహసానికి వెళ్ళి కొత్తదైనటువంటి వ్యాపారాన్ని, ఉద్యోగాన్ని, అలాగే వృత్తిని ఏమాత్రపు అనుభవం లేకుండా ప్రయత్నించి చేయడం ఏమాత్రము సరికాదు. పూర్వ ఫల్గుని నక్షత్ర జాతకులు ఇంతకుముందు చేసినటువంటి ఉద్యోగంలోనికే తిరిగి ప్రవేశించాలనే ఆలోచనకి రావచ్చు. వారు కూడా అంగీకరించేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి పూర్వ ఉద్యోగంలోనే ప్రవేశించడం మంచిది. ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులు సకాలంలో నిద్రని, ఎంతసేపు పోవాలో అంతసేపు, అలాగే సకాలంలో భోజన వ్యవస్థని, పొరపాటును కూడా దాటనేకూడదు. దుర్గాష్టమి సందర్భంగా దుర్గాదేవిని సింహరాశి వారు చేమంతులతో ఆరాధించి గారెని నైవేద్యంగా సమర్పించినట్లయితే మానసిక ప్రశాంతతతో పాటు కుటుంబ ఐకమత్యం కూడా ఏర్పడుతుంది. ఇక ఈ వారం కన్యారాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే గురువు తృతీయంలో ఉన్నాడు, శని అర్ధాష్టమం అంటే చతుర్థంలో ఉన్నాడు, రాహుకేతువులు దశమ చతుర్థ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులు ఏ పనిని చేసినప్పటికీ కూడా ముందు వెనుక ఆలోచించి మాత్రమే చేయడం మంచిది. హస్త నక్షత్ర జాతకులు జీర్ణక్రియకి సంబంధించినటువంటి అనారోగ్యమే కానీ ఉండి ఉన్నట్లయితే తగు మాత్రపు చికిత్సని చేయించుకోవడం మంచిది. చిత్త నక్షత్ర జాతకులు అధికారులతో వాగ్వివాదాన్ని చేయడం, ఒకవేళ అధికారే కానీ పొరపాటు చేస్తున్నట్లయితే అతని పొరపాటుని సరిదిద్దాలని ప్రయత్నించడం అవి సరికాదు. నిదానమైనటువంటి ఆలోచనతో వారికి మెల్లగా తెలియచేయడం ఉత్తమం. దుర్గాష్టమి పర్వదిన సందర్భంగా కన్యారాశి వారు దుర్గాదేవిని బిల్వదళాలతో ఆరాధించి శాకాన్నాన్ని నైవేద్యంగా సమర్పించాలి. తద్వారా గృహలాభం కలుగుతుంది. ఇక ఈ వారం తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు ద్వితీయంలో ఉన్నాడు, శని తృతీయంలో ఉన్నాడు, రాహుకేతువులు నవమ తృతీయ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా చిత్త నక్షత్ర జాతకులకి అన్ని రంగాల్లోనూ విజయం లభిస్తుంది. స్వాతి నక్షత్ర జాతకులు కోపాన్ని అదుపు చేసుకోగలగాలి. శారీరకమైన ఆరోగ్య విషయంలో మరింత శ్రద్ధని తీసుకొని తీరవలసిందే. విశాఖ నక్షత్ర జాతకులు ధర్మబద్ధంగా ఉన్నట్లయితే తప్పక విజయాన్ని సాధిస్తారు. తమ కృషి ద్వారా పై అధికారుల ఆకర్షణకి తప్పక గురి అవుతారు, ప్రశంసల్ని పొందగలుగుతారు. దుర్గాష్టమి సందర్భంగా తులారాశి వారు కనకాంబరాలతో అమ్మవారిని ఆరాధించి నువ్వులన్నాన్ని నైవేద్యంగా సమర్పిస్తే రుణబాధలు పూర్తిగా తొలగడమే కాకుండా పొలాన్ని కానీ భూమిని కానీ కొనుక్కోగలుగుతారు.
ఇక ఈ వారం వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు జన్మలో ఉన్నాడు, శని ద్వితీయంలో ఉన్నాడు, రాహుకేతువులు అష్టమ ద్వితీయ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా విశాఖ నక్షత్ర జాతకులు మాటకి మాట సమాధానాన్ని చెప్పడం ద్వారా దూరం పెరిగిపోతుంది, కలహం పెద్దది కూడా కావచ్చు. అనురాధ నక్షత్ర జాతకులకి చేతికి అందినట్లే సొమ్ము ఉంటూ మరింత దూరం జరుగుతూ మానసికమైనటువంటి నిరుత్సాహానికి గురయ్యే అవకాశం ఉండొచ్చు. జ్యేష్ఠ నక్షత్ర జాతకులకి వ్యసనం ఉండే అవకాశం ఉంది, దాని జోలికి వెళ్ళడం ఏమాత్రం సరికాదు. దుర్గాష్టమి సందర్భంగా వృశ్చిక రాశి వారు దుర్గాదేవిని సన్నజాజులతో ఆరాధించి కొబ్బరి అన్నాన్ని నైవేద్యంగా సమర్పిస్తే నూతన మిత్ర లాభం కలుగుతుంది. ఇక ఈ వారం ధనురాశి వారి ఫలితాన్ని పరిశీలించి చూస్తే గురువు ద్వాదశంలో ఉన్నాడు, శని జన్మలో ఉన్నాడు, రాహుకేతువులు సప్తమ జన్మ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా మూలా నక్షత్ర జాతకులకి తీవ్రమైనటువంటి కోపం వస్తూ ఉంటుంది, స్వతంత్ర భావాన్ని కోల్పోతున్నానేమో అనేటటువంటి అభిప్రాయం కలుగుతూ ఉంటుంది. పూర్వాషాఢ నక్షత్ర జాతకులకి చక్కగా నడుస్తూ ఉంటుంది కాలం, అయితే ఎందుకో తెలియనటువంటి చింతతో మానసికమైనటువంటి అనారోగ్యంతో ఉండొచ్చు. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకి చేయని పొరపాటుకి నిందపడవలసిన అవసరం రావచ్చు. దుర్గాష్టమి సందర్భంగా ధనురాశి వారు దుర్గాదేవిని పారిజాతాలతో ఆరాధించి పొంగలిని నైవేద్యంగా పెడితే సంపూర్ణమైన మనశ్శాంతితో పాటు ధనలాభం కూడా చేకూరుతుంది. ఇక ఈ వారం మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు ఏకాదశంలో ఉన్నాడు, శని ద్వాదశంలో ఉన్నాడు, రాహుకేతువులు షష్ఠ ద్వాదశ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకి నేత్ర సంబంధమైనటువంటి సమస్యలు రావచ్చు, వెంటనే వైద్యునికి చూపించుకుని పరిష్కరించుకోవడం అవసరం. శ్రవణ నక్షత్ర జాతకులకి ఆర్థికమైనటువంటి మాంద్యం గోచరిస్తూ ఉంటుంది, ధనిష్ట నక్షత్ర జాతకులకి విపరీతమైనటువంటి నిదానం అలాగే పనుల్ని వాయిదా వేసుకునేటటువంటి తనం ఉండొచ్చు, అది ఏమాత్రం సరికాదు. దుర్గాష్టమి సందర్భంగా మకర రాశి వారు దుర్గాదేవిని గన్నేరు పూలతో ఆరాధించి భక్ష్యాలని నైవేద్యంగా పెట్టడం మంచిది, తద్వారా పుత్రులకి ఉద్యోగ లాభం కలుగుతుంది. ఇక ఈ వారం కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు దశమంలో ఉన్నాడు, శని ఏకాదశంలో ఉన్నాడు, రాహుకేతువులు పంచమ ఏకాదశ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా ధనిష్ట నక్షత్ర జాతకులకి ఆరోగ్యం చాలా చక్కగా ఉంటుంది, కుదుటపడుతుంది. శతభిష నక్షత్ర జాతకులు ఏదో ఇంటిని కానీ పొలాన్ని కానీ స్థలాన్ని కానీ ఉన్నటువంటి సొమ్ముతో కొనేయాలి అనే ఆలోచన కలిగి తాత్కాలికంగా బజానా ఇచ్చివేసే సందర్భంలో కుటుంబ సభ్యులందరితోనూ చర్చించి నిర్ణయాన్ని తీసుకోవాలి తప్ప సొంతంగా చేయడం మంచిది కాదు. పూర్వభద్ర నక్షత్ర జాతకులకి ఇంటిని కొన్నటువంటి దానిలోనికి గృహప్రవేశాన్ని చేయాలనే ఊహ మంచిదే, కానీ రుణాన్ని చేసి గృహప్రవేశాన్ని చేయాలి అని అనుకోవడం ఉత్తమం కాదు. దుర్గాష్టమి సందర్భంగా కుంభరాశి వారు దుర్గాదేవిని మల్లెలతో ఆరాధించి లడ్డూలని నైవేద్యం పెట్టినట్టయితే పిల్లలకి విద్యా లాభం కలుగుతుంది. ఇక ఈ వారం మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు నవమంలో ఉన్నాడు, శని దశమంలో ఉన్నాడు, రాహుకేతువులు చతుర్థ దశమ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా పూర్వభద్ర నక్షత్ర జాతకులు ప్రతి పనిని ఆలోచించి చేయడమే మంచిది తప్ప అనాలోచితంగా ఏ పనిని చేయడం సరికాదు. ఉత్తరాభద్ర నక్షత్ర జాతకులు వృత్తి ఉద్యోగ వ్యాపారాలు చాలా చక్కగా ఉన్నాయనే అభిప్రాయంతో దూకుడుతనంతో మరో వ్యాపారాన్ని ప్రారంభించాలని లేదా ఉద్యోగాన్ని మారాలి అని కానీ ఆలోచించుకోవడం వెంటనే నిర్ణయం చేసుకుని అమలు చేయడం మంచిది కాదు. రేవతి నక్షత్ర జాతకులు తమ సంతానానికి సంబంధించిన ఒకరి గురించిన చదువు విషయంలో మరింత శ్రద్ధని పూనాలి, అంతేకాక తాము చేస్తున్నటువంటి వ్యాపారంలో ఏ విధమైన ఇబ్బందులైనా ఉన్నాయేమో వెనక్కి వెళ్ళి ఒకసారి పరిశీలించుకోగలగాలి. దుర్గాష్టమి సందర్భంగా దుర్గాదేవిని మీనరాశి వారు తులసి దళాలతో అర్చించి పెసరగారిని నైవేద్యంగా పెడితే ఇంట్లో వివాహం మొదలైన శుభకార్యాలు తప్పక జరుగుతాయి. ఈ
ఈరోజు దుర్గాష్టమి సందర్భంగా రాహుకాల సమయంలో దుర్గాదేవి అనుగ్రహం కోసం ఆలయాల్లో నేతి దీపాలని వెలిగించాలి. దుర్గాదేవి అనుగ్రహం కోసం ఎరుపు రంగు వస్త్రాలని ధరించడం ఉత్తమం. మహాగౌరి అనుగ్రహం కోసం మహిళలు సామూహికంగా లలిత సహస్రనామ స్తోత్రాన్ని, గౌరీ అష్టోత్తరాన్ని పఠించాలి. గోవుకి తెలగపిండిని ఆహారంగా పెట్టాలి. అలాగే ఆలయాల్లో, ఉద్యానవనాల్లో రావి మొక్కల్ని నాటడం శ్రేష్టం. బాలబాలికలకు దృష్టి దోష నివారణ నిమిత్తం దుర్గాదేవి ఉన్నటువంటి రాగి రూపిని వారి మెడలో ధరింపచేయడం మంచిది. ఈరోజు పూజామందిరంలో అఖండ దీపాన్ని వెలిగించి విజయదశమి నాటి రాత్రి వరకు ఆ దీపాన్ని కొనసాగిస్తూనే ఉండాలి. ఇంటికి మహిళల్ని ఆహ్వానించి ఎర్ర గాజులతో కూడిన తాంబూలాలని సమర్పించుకోవాలి. జై జై భవానీ దుర్గా భవానీ శ్రీరాజరాజేశ్వరీ శ్రీరాజరాజేశ్వరీ. ప్రణత జనతాపవర్గా కృతరణ సర్గా ససింహ సంసర్గా కామాక్షి ముదిత భర్గా హత రిపువర్గా త్వమేవ సా దుర్గా. జగన్మాత, దుర్గాష్టమి అని ప్రసిద్ధి చెందినటువంటి అష్టమి నాడు సంపూర్ణమైన దుర్గారూపంగా ప్రత్యక్షమవుతూ అలంకార రూపంతో దర్శనమిస్తున్నది. ఇక్కడ దుర్గా అనే నామాన్ని మహామంత్రంగా జపించడం, సాధన చేయడం ఉన్నది. దుర్గే స్మృత హరసి భీతిమశేష జంతో స్వస్థై స్మృత మతిమతీవ శుభాం దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్య సర్వోపకార కరణాయ సదా ఆర్ద్రచిత్త అంటూ మహామంత్ర శాస్త్రమైన దేవీ మహాత్మ్యం అనగా చండీ సప్తశతి చెప్తున్నటువంటి అద్భుతమైన మంత్రం. దుర్గే స్మృత హరసి భీతిమశేష జంతో, ఎవడికైనా సరే ఎలాంటి భయాన్నైనా పోగొట్టగలిగే తల్లివి నువ్వు. ఏ భయం లేనివాడికి ఉన్న స్థితి కంటే ఉన్నత స్థితినిచ్చే తల్లివి నువ్వు. అసలు దారిద్ర్యాన్ని, దుఃఖాన్ని, భయాన్ని పోగొట్టడంలో నీకంటే దయార్ద్ర చిత్తం కలిగిన వారు ఎవరుంటారు తల్లి అని శ్లోకం యొక్క భావం. అందుకే దుర్గే స్మృత హరసి భీతం, స్మరించినంత మాత్రమే భయాన్ని పోగొట్టగలిగే శక్తి దుర్గా. అందుకే దుర్గాస్మరణ అంత విశేషంగా చెప్తూ భయేభ్యస్త్రాహినో దేవి దుర్గే దేవి నమోస్తుతే అన్నారు. ఇక్కడ అన్ని రకాల భయాల నుంచి పోగొట్టే శక్తి. అసలు దుర్గా అనే పేరు ద్వారా తెలియజేస్తున్నది ఏంటంటే ఆశ్రయ శక్తి. అమ్మ ఒకరే కావచ్చు, కానీ ఒక్కొక్క పేరుతో అమ్మ యొక్క ఒక్కొక్క విధమైన శక్తి వ్యక్తమవుతున్నది. ఐశ్వర్య శక్తి అనగానే లక్ష్మి అన్నాం, చదువుల తల్లి అంటే సరస్వతి అన్నాం, ఆశ్రయ శక్తి అంటే దుర్గా అనాలి. అసలు దుర్గా నామ అనగానే ఒకనొక ధైర్యం వస్తుంది, భయం పోతుంది. ఎందుకంటే నేనున్నాను అనేటువంటి ఒకనొక అభయం ఆ నామంలోనే మనకి వినిపిస్తూ ఉంటుంది ఇక్కడ. అందుకు దుర్గా అనగానే రక్షణ శక్తి అనే మాట తెలుసుకోవాలి. దుర్గా దుర్గేతి యో బ్రూయాత్, దుర్గా అనేటువంటి ఒక్క నామాన్ని భక్తిగా పలికితే చాలు, వెంటనే రక్షణ లభిస్తుంది. ఎందుకంటే ఆ నామంతో తల్లి వ్యక్తమయ్యిందే లోకరక్షణ కోసం. శరణాగత దీనార్థ పరిత్రాణపరాయణి సర్వస్యార్తిహరే దేవి నారాయణ మోస్తుతి. ఆ తల్లి దుర్గా అనగానే మనకు ఉగ్రశక్తిగా కనబడుతుంది. పైగా పరాక్రమానికి మరొక పేరు దుర్గా. అందుకే విజయం సాధించాలనుకున్న వాళ్ళందరూ దుర్గాదేవిని ఆరాధన చేస్తూ ఉంటారు. ఇక్కడ రామచంద్రమూర్తి దుర్గాదేవి ఆరాధన చేసే రావణుని వధించాడని దేవీ భాగవతాది గ్రంథములు చెప్తున్నాయి. ఆవిడ విజయప్రదాయిని. దుర్గా అనగానే విజయం. విజయం అంటే దుష్టశక్తులు నిర్మూలించడమే విజయం, దుష్టత్వాన్ని జయించడమే విజయం. వ్యక్తి కూడా తనవైనటువంటి దుర్గుణాన్ని జయించితే అదే జయం. అలా జయించాలని ప్రతివాడు అనుకుంటాడు, కానీ జయించలేకపోతాడు. అమ్మవారి అనుగ్రహం అవి జయించేలా చేస్తుంది. అసురత్వాన్ని నిగ్రహించి నిర్మూలించడమే కదా జయం అంటే. అసుర శక్తులన్నింటి నిర్మూలనమే దుర్గా. అది దుర్గా ఆరాధన ఈ నవరాత్రులు చేసినటువంటి వారికి వారిలోకి ఉన్నటువంటి ఏ దుర్లక్షణాలను అవి తొలగితే చుట్టూ విశ్వంలో ఉన్నటువంటి దుర్లక్షణాలు కూడా తొలగుతాయి. అంతేకాకుండా దుర్గానామానికి ఎన్ని అర్థాలు చెప్పారంటే దుహు అనేటటువంటి శబ్దముతో వచ్చినటువంటి వాటన్నిటిని తొలగిస్తుంది కనుక దుర్గా అన్నారు. దుహు అనే అక్షరంతో మొదలయ్యే శబ్దములంటే దుఃఖము, దుష్టత్వము, దుర్మార్గము, దురాచారము, దురితము, దుస్సాధ్యము, ఇలా ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ పోవాలని ఎవడే అనుకుంటాడు. వీటన్నిటిని కట్టకట్టి ఒకేసారి తొలగించే శక్తి దుర్గా. దుర్గతి నాశిని దుర్గా. దుర్గతులు తొలగిస్తున్నది, దురితములను నశింపజేస్తున్నది. అందుకే వేదముల్లో దుర్గా సూక్తం కూడా దురితముల నుంచి కాపాడమని అమ్మవారిని ప్రార్థన చేస్తున్నది.
దురితము నుంచి దాటిస్తుంది. మనం మునిగిపోతూ బాధపడుతూ ఉంటే వాటిని దాటించే శక్తి, అందుకే దుర్గ అంటే దాటించే శక్తి అని కూడా అర్థం చెప్పారు. అలాంటి దాటించే శక్తిని శరణు వేయడమే తెలివైనటువంటి పని. అందుకే దుర్గే స్మృతా హరసి భీతిం అని చెప్పిన దాంట్లోనే శరణ్యే త్రయంబకే గౌరీ అన్నారు. ఇక్కడ శరణ్య శక్తి దుర్గ అంటే అందరికీ దిక్కైన తల్లి. దుర్గము అంటే కోట అని కూడా అర్థం ఉన్నది. ఒక కోటలో ఉన్నవాడు ఎంత క్షేమంగా ఉంటాడో, దుర్గము ద్వారా ఎలా రక్షణ పొందుతాడో, అలా అమ్మవారిని ఆశ్రయించినటువంటి వాడు అలాంటి రక్షణను పొందుతున్నాడు కనుక రక్షణ శక్తి, ఆశ్రయ శక్తి అనే మాట కూడా దుర్గానామంలో ఉన్నటువంటి విశేషమైన అర్థం. అందుకే దుర్గాం దేవీ గుం శరణమహం ప్రపద్యే సుతర శితరసే నమః అని చెప్తూ, నావేవ సింధుం దురితాద్యగ్నిహి, ఓ తల్లి సముద్రంలో కొట్టుకుపోతున్న వాడిని నావ ఎలా ఒడ్డుకు చేర్చుతుందో, దురితముల్లో దుఃఖాల్లో కొట్టుకుపోతున్న నన్ను నువ్వు ఒడ్డుకు చేర్చమ్మా అని అడుగుతున్నా. కానీ ఒడ్డును చేర్చేటువంటి తల్లి. వేదాంత పరంగా చూస్తే సంసారం అనే ప్రవాహంలో కొట్టుకుపోతున్న వాణ్ణి ఒడ్డును చేర్చున్నది అంటే మోక్షమునిచ్చున్నది అని అర్థం. కానీ దుర్గా శబ్దం కూడా వేదాంత పరంగా తత్వార్థంలో మనకి ముక్తిదాయినైనటువంటి బ్రహ్మ విద్యాస్వరూపిణి చిచ్చక్తి స్వరూపిణి అర్థాన్ని చెప్తున్నది. అందుకే దుర్గానామాన్ని ఈ భావంతో మనం తెలుసుకుంటే దివ్యత్వం లభిస్తున్నది. ఆ తల్లి మహాగౌరీ అని నవదుర్గల్లో ఒకరిగా మనం నమస్కరిస్తున్నాం. అసలు శివపత్ని అయినటువంటి దుర్గయే గౌరీ, మహాగౌరీ. గౌరీ అనే మాటకు అర్థం ఏంటంటే స్వచ్ఛమైన కాంతి అని అర్థం. అమ్మవారు గౌరీ రూపంతో ఉంటుంది ఇక్కడ. జగన్మాత గౌరీ రూపం, స్వచ్ఛమైన కాంతి అంటే బ్రహ్మ విద్యాది దేవత అని అర్థం. బ్రహ్మ విద్యయే స్వచ్ఛమైన విద్య, మిగిలిన విద్యని లౌకిక విద్యలు. అందుకు అటువంటి స్వచ్ఛమైన విద్య గనక ఆ తల్లి మహాగౌరీ, అచ్చతెలివి అంటారు విశ్వనాథ సత్యనారాయణ గారు. అచ్చతెలివి అంటే స్వచ్ఛమైనటువంటి విద్య అని అర్థం. ఆ స్వచ్ఛమైన విద్య మహాగౌరీ. ఈ తల్లి ఒకప్పుడు ఇంద్రాది దేవతలకు సాక్షాత్కరించి బ్రహ్మ విద్యను బోధించిందని కేనో పరిషత్తు చెప్తూ ఉంటుంది. అటువంటిది మహాగౌరీ. ఇక్కడ మహాశబ్దం వాడడం గౌరవవాచకంగా చెప్తున్నారు. ఇక్కడ మహనీయ అంటే అందరి చేత పూజింపబడేటువంటి జగన్మాత కనుక మహాగౌరీ. వేదములు ఎందు సూర్యభగవానుడికి కూడా గౌరీ అని పేరు ఉన్నది. ఒక ఆశ్చర్యకరమైన అంశం. సూర్యుని యొక్క కాంతి అత్యంత స్వచ్ఛమైనది, పైగా అన్నిటికంటే గొప్పది. కనుక సూర్యకాంతికి కూడా గౌరీ అని పేరు. ఆ మాటకు వస్తే సూర్యుని యందు కాంతి కూడా అమ్మవారే కదా. చంద్రముని యందు జ్యోత్స్నవు చంద్రవదన, ప్రభవు వాసరకరుణందు పద్మనయన, దాహశక్తి విపూబోడి దహను నందు అంటాడు శ్రీనాథ మహాకవి. అగ్నిలో వేడి ఆమె, చంద్రుల్లో వెన్నెల ఆ తల్లియే, సూర్యుల్లో ఉన్నటువంటి ప్రగాఢమైన కాంతి కూడా జగన్మాతయే. అందుకే గౌరీ అనేది అటు సూర్యకాంతికి జగన్మాతకు కూడా వర్తిస్తున్నది. దేవతల్ని రక్షించి అనుగ్రహించింది, అసురుని శిక్షించి అనుగ్రహించింది దుర్గా. అటువంటి దుర్గాదేవిని అష్టమి నాడు ఆరాధించి సర్వ విధములైన సిద్ధులు పొందాలి. ఈ దుర్గాకి అనేక నామాలు శాస్త్రంలో చెప్పబడుతున్న ఆర్య, దుర్గా, వేదగర్భ, అంబిక, భద్ర, భద్రకాళి, క్షేమ్య, క్షేమంకరి ఇత్యాది నామములతో దుర్గాదేవిని ఆరాధన చేస్తారు. పైగా పార్వతీనామాలన్నీ దుర్గవే, దుర్గానామాలన్నీ పార్వతివే. వాళ్ళిద్దరూ కారు. ఆ పార్వతీయే గౌరీ, ఆవిడే దుర్గా. ఈ దుర్గా రూపం తల్లి యొక్క స్వరూపాలంటూ విశేషంగా చెప్తూ, దుర్లభ దుర్గమా దుర్గా దుఃఖహంత్రి సుఖప్రద, మాటకి మనసుకి అందనటువంటి పరతత్వం గనక దుర్గమము. అదంత తేలిగ్గా దొరకదు గనక దుర్లభము. ఎంతో సాధనలు చేస్తే కానీ పరతత్వం లభించదు. కానీ దుర్లభమైనది గనక దుర్గా, దుర్గమమైనది గనక దుర్గా అంటే మనసుకి మాటకి అందనటువంటి పరతత్వము. అటువంటి తల్లిని ఆరాధన చేస్తే లభించేది దుఃఖహంత్రి సుఖప్రద, దుఃఖాలు పోగొడుతున్నది సుఖాన్ని ఇస్తున్నది. దుర్గ అనగానే ఎప్పుడెప్పుడు ప్రపంచానికి బాధ కలిగినా వెంటనే అవతరించి అనుగ్రహిస్తుంది. ఇత్థం యదా యదా భూత, ఎప్పుడెప్పుడైతే ఈ లోకానికి బాధ కలుగుతుందో అప్పుడు నేను అవతరిస్తానని ఆ తల్లి చెప్పింది. అటువంటి ఆ తల్లి మాట సప్తశతలు వర్ణింపబడుతుంది. కానీ లోకరక్షణ కోసం బహురూపాలతో వ్యక్తమైనటువంటి ఏకశక్తినే దుర్గాదేవిగా దర్శిస్తూ స్వస్తి. జనులను కరుణించు జగత్తాత్రి, జగమును నడిపించు జనయిత్రి. అంబా శాంభవి చంద్రమౌళి రవళాపర్ణ ఉమా పార్వతీ, కాళీ హైమవతి శివా త్రినయని కాత్యాయని భైరవీ. శుభమస్తు కార్యక్రమంలో దేవి దివ్య వాస్తు అంశానికి స్వాగతం. ఈటీవీ ప్రేక్షకులందరికీ దుర్గాష్టమి శుభాకాంక్షలు.
జయతు జయతు శ్రీ దుర్గా దేవి, జయతు జయతు శ్రీ దుర్గా దేవి, జయతు జయతు జయ దుర్గా దేవి. ఈ రోజున నవరాత్రుల మహోత్సవ సందర్భంగా దుర్గాదేవిని ఆరాధన చేసేటువంటి సాంప్రదాయ లక్షణం దుఃఖనాశిని ఆ చక్కని తల్లి. అపవిత్ర భావాలన్నీ కూడాను తొలగింపచేసి సక్రమమైనటువంటి మార్గంలో మానవాళిని నడిపించేందుకు, దుష్ట శక్తుల్ని సంహరించడానికి దుర్గాదేవి యొక్క అవతార స్వరూపం సాక్షీభూతంగా ఉన్నది. సాత్విక అవతారాల్లో దుర్గాదేవి, నవదుర్గ అవతారాల్లో మహాగౌరీదేవిగా ఆరాధన చేస్తాం. ఇక్కడ ఈ రోజున గృహవాస్తురీత్యా దుర్గాదేవి యొక్క చిత్రపటం ముందు తప్పనిసరిగా జాజిపూలతో పూజని ఆచరిస్తూ పచ్చకర్పూరంతో హారతి ఇవ్వటం మాత్రం మర్చిపోకూడదు. పచ్చకర్పూర హారతి సర్వవిధ సంపత్తులను కూడాను ప్రసాదిస్తుంది. అలాగే ఇంటిలోని వాహనాలకు కూడాను ఈ రోజున పసుపు కుంకుమ గంధం అలంకరింపచేసి ముందు భాగాన పటిక, నిమ్మకాయ, ఎర్రదారం, ఒక ఎరుపు రంగు కలిగినటువంటి మిరపకాయ ఇవన్నీ గుచ్చి ముందు భాగాన తగిలించి ఆ యొక్క వాహనాలకు కింద భాగాన నిమ్మకాయలు ఉంచి వాహనం నడిపి వాహన పూజ కూడాను నిర్వహించడం వల్ల దుర్గాదేవి యొక్క దివ్యవంతమైన అనుగ్రహాన్ని ఇంటిలోని వారందరూ కూడాను అనుభవించడానికి ఆస్కారం ఉంది. కుజ తీవ్రత అధికంగా ఉన్నటువంటి వాళ్ళు ఈ నవరాత్రుల్లో దుర్గాదేవిని ఎర్రటి పుష్పాలతో పూజ చేసి చిత్రాన్నం నైవేద్యంగా సమర్పించినట్లయితే, ఆ నైవేద్యాన్ని 10 మందికి పంచినట్లయితే కుజగ్రహ దోష నివృత్తి జరిగి సత్వరమే వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారాన్ని ఆ యొక్క దుర్గాదేవి అనుగ్రహిస్తుంది. అలాగే మనకి శాస్త్రసిద్ధంగా జాతకరీత్యా కాలసర్పదోషం, నాగదోషం ఇలాంటి దోష తీవ్రతను తగ్గించడానికి కూడాను దేవీ నవరాత్రుల్లో దుర్గాదేవి ఆరాధన ఎంతగానో సహకరిస్తుంది. గృహబలరీత్యా కూడాను 9 ఒత్తులు వేసి నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించండి. ఈరోజు అంటే దుర్గాష్టమి రోజున తప్పనిసరిగా 9 ఒత్తులు వెలిగించాలి. అలాగే ఆలయ ప్రాంగణానికి వెళ్ళి అక్కడ జంటనాగుల విగ్రహాల వద్ద కూడాను కుంకుమ కలిపిన నీళ్లతో అభిషేకం చేసి దీపారాధన నిర్వహించినట్లయితే కాలసర్పదోషం, నాగదోషం అనేటువంటివి తొలగిపోవటానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. ఈ దసరా పర్వదినాల్లో దుర్గా సప్తశతి పారాయణ సర్వ విధాల శ్రేయోదాయకవంతమైన ప్రభావాన్ని ఇస్తుంది. ఎవరైతే గృహంలో రోజు 3 సార్లు సప్తశ్లోకి పారాయణ గనక ఆచరించినట్లయితే తెలిసి తెలియకుండా విపత్కరమైనటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు వాటిని తొలగించుకొని అకాలంగా వచ్చేటువంటి రోగాల నుంచి ఉపశమనం పొందడానికి కూడా ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఈ నవరాత్రులలో దుర్గా సప్తశ్లోకి పారాయణ చేయటం వల్ల ఈ దుర్గా సప్తశతి పారాయణ ఎవరైతే రోజు 7 సార్లు చేస్తారో వారికి శత్రుభయం, రాజభయం, ప్రమాద భయం మొదలవన్నీ కూడాను తొలగిపోతాయి. కాబట్టి గృహంలో తప్పనిసరిగా ఇంటి యజమాని కానీ ఇల్లాలు కానీ దుర్గా సప్తశ్లోకి పారాయణ చేయాలి. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని దేవీ దివ్యవాస అంశంలో తెలుసుకుందామా. మరి సర్వే జనా సుఖినో భవంతు. శుభోదయం. శుభమస్తు కార్యక్రమంలో విజయం అనే అంశానికి స్వాగతం. ప్రియమైన ప్రేక్షకులకు
దుర్గాష్టమి శుభాకాంక్షలు. జయతు జయతు శ్రీ దుర్గాదేవి, జయతు జయతు శ్రీ దుర్గాదేవి, జయతు జయతు జయ దుర్గాదేవి. దుర్గమములైన కష్టములలో నుంచి మనకు చేయూతను అందించి విజయాన్ని అందించేటటువంటి తల్లి కనకదుర్గ. ఆ దుర్గ అనుగ్రహంతో చేపట్టిన ప్రతి పని కూడా విజయవంతంగా పూర్తి చేయగలుగుతాం. వాహనం నడిపించే వారికి, ప్రయాణాలు చేసేటటువంటి వారికి మనోగతమైన, ఆత్మగతమైన, సాధనాగతమైన ప్రయాణాలు ఆత్మగతంగా లోపలే చేసేటటువంటి వారికి అన్ని విధాలుగా అన్ని మార్గాలలో విజయం చేకూర్చేటటువంటి దైవం కనకదుర్గ. దుర్గముడు అనే రాక్షస సంహారం చేసిన కథగా మనం చెప్పుకుంటాం. దుర్గమమైనటువంటివి శత్రుత్వ గుణములు. శత్రువును తొలగించడం కాదు, శత్రుత్వ గుణాలను తొలగించాలి అనేటటువంటి బోధ ఈ కథలో అంతర్లీనంగా మనం గుర్తించాలి. దుర్గమములైనటువంటి కష్టములలో నుంచి మనలను వెలికి తీసి, ఆ కష్టమును తొలగించి, చేయూతనందించి, సుగమములైన మార్గములలో అఖండమైన విజయాన్ని అందించేటటువంటి ఆ దుర్గాదేవిని ఈ రోజున స్తోత్రం చేద్దాం. సర్వబాధ ప్రశమనం త్రైలోక్యస్య అఖిలేశ్వరి ఏవమేవ త్వయాకార్య అస్మద్ వైరి వినాశనం అన్న మాటలతో సర్వాశా పరిపూరక చక్రస్వామినిగా దుర్గాదేవిగా అర్చన చేసేటటువంటి మనమంతా కూడా ఆ జగజ్జనని నవదుర్గ అలంకారాలలో మహాగౌరిగా స్తోత్రం చేస్తాం. అమ్మవారికి ప్రీతికరంగా పసుపు రంగులో ఉండేటటువంటి దుస్తులు ధరించాలి. పసుపు రంగులో ఉండే చీరలను అమ్మవారికి అలంకారాదులుగా సమర్పించాలి. అలాగే పసుపు రంగులో ఉండే పదార్థాన్ని, అంటే చింతపండుతో చేసిన పులిహోరను అమ్మవారికి ప్రీతికరంగా నివేదనగా సమర్పించాలి అంటుంది పరిహార విజ్ఞాన శాస్త్రం. దుర్గాదేవిగా అమ్మవారిని స్తోత్రం చేసే క్రమంలో పెరుగన్నమును ఈ రోజున మనం వినియోగించాలి అని కూడా సంప్రదాయం తెలియజేస్తుంది. పెరుగు కుజ సంబంధితమైనది. అర్చనా క్రమంలో మనం ప్రయత్నం చేసేటటువంటి సమర్పించేటువంటి నివేదనలు అన్నీ కూడా బెల్లం కావచ్చు, పెరుగు కావచ్చు, తేనె కావచ్చు, కొబ్బరి కావచ్చు, ఇవన్నీ కూడా కుజ సంబంధితములైనవే అయి ఉన్నాయి. కుజుడు మనలో విజయం వైపు కాంక్షను పెంచుతాడు, గెలవాలి అన్న కోరికను పెంపొందిస్తాడు. ఓటమిని అంగీకరించడు, అవమానాన్ని సహించడు. ఏ విషయాన్నైనా కూడా ఎదుర్కోవాలి, సాధించాలి, ఎందుకు రాదు అనేటటువంటి ఉద్వేగభరితమైనటువంటి ప్రకృతిని మనలో పెంపొందింపజేసేటటువంటి లక్షణం కుజగ్రహానికే ఉంటుంది. కనుక నవరాత్రులలో అమ్మవారిని మనం ఏ రూపంలో అర్చన చేసినా, ఏ విధమైన నివేదన సమర్పించినా, వాటన్నింటి నేపథ్యం కుజ సంబంధితమై ఉండడమే ఒక విశేషంగా మనం చెప్పుకోవాలి. ప్రత్యేకించి అమ్మవారిని మహాగౌరిగా అర్చన చేసేటటువంటి వారంతా కూడా పసుపు వర్ణంలో ఉండే దుస్తులు ఏ విధంగానైతే ధరిస్తారో, అలాగే కుంకుమ వర్ణంలో ఉండేటటువంటి దుస్తులు కూడా ధరించిన పక్షంలో అమ్మవారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది అంటుంది పదార్థ విజ్ఞానం. సప్తశతికి సంబంధించిన అవతారాలలో మాతంగి రూపంలో ఈ రోజున అమ్మవారిని అర్చిస్తారు సాధకులు. సర్వాశా పరిపూర్ణ చక్రస్వామినిగా 8వ చక్రస్వరూపంలో అమ్మవారిని అర్చించేటటువంటి సాధకులు అమ్మవారికి ప్రీతికరంగా కొబ్బరి అన్నమును విశేషంగా నివేదన చేస్తారు. సంపూర్ణ పూర్ణ ఫలంగా కొబ్బరికాయని కూడా ఈ రోజున అమ్మవారికి నివేదన చేయాలి అంటుంది పదార్థ విజ్ఞానం. విద్య, ఉద్యోగము, వ్యాపారము చేసేటటువంటి ఏ పని అయినా కూడా ఆనందంగా పూర్తి చేయగలగాలి, అన్నిటా విజయం లభించాలి, గౌరీదేవి అనుగ్రహం కలిగిన పక్షంలో ఇంట్లో వాతావరణం అనుకూలంగా ఉంటుంది, పరిస్థితులన్నీ కూడా సానుకూలంగా ఉంటాయి, భార్య, భర్త, పిల్లలు, కుటుంబం, తల్లి, తండ్రి అందరూ కూడా ఆనందంగా ఉంటారు, ఎటువంటి వాక్కుకు సంబంధించిన దోషాలు కూడా ఇంట్లో ప్రసరింపబడకుండా ఉంటాయి, అందరూ తీజిగా మాట్లాడతారు, సంతోషంగా ఉండగలుగుతారు, ఇటువంటి కోరిక గలవారంతా కూడా ఈ రోజున చక్కెర పొంగలి అనే పదార్థాన్ని ప్రత్యేకంగా అమ్మవారికి నివేదనగా సమర్పించి ఆ పిమ్మట ఆ పదార్థాన్ని అందరితో కూడా పంచుకున్న పక్షంలో ఇంటిల్లిపాది ఆనందంగా ఉండగలుగుతారు. అమ్మవారి అనుగ్రహం దుర్గ రూపంలో మనం పొందవచ్చును అని కూడా వివరిస్తుంది పరిహార విజ్ఞాన శాస్త్రం. విజయం అనబడేమని ఈ అంశం. నవదుర్గా రూపాలలో అష్టమ రూపంలో మహాగౌరిగా దర్శనమిచ్చేటటువంటి ఆ జగజ్జనని నంది వాహనంపై విహరిస్తూ ఆనందాన్ని మనకు కలిగింపజేసేటటువంటి ఈ తరుణంలో అమ్మవారికి ప్రీతికరంగా ఏ సేవ చేసినా అఖండమైన విజయం మనం పొందగలుగుతాం. ఈ రోజున మనం వినియోగించేటటువంటి వాహనాలను పరిశుభ్రంగా కడిగి, తుడిచి, బొట్లు పెట్టి
వాటిని అలంకారం చేసి వాటిలో ఉండేటటువంటి చైతన్య శక్తిని స్తోత్రం చేయాలి. వాహనాలని ప్రారంభించేటటువంటి సమయంలో రేవంతాయ నమః అనేటటువంటి మంత్రాన్ని జపం చేసిన పక్షంలో వాహన ప్రమాదాదులు ఏవి కూడా ఎదురు కావు అని మనకు తంత్రశాస్త్రం తెలియజేస్తుంది. రేవంతుని యొక్క సానుకూలతతో ఎటువంటి ప్రమాదాలు మనకు ఘటిల్లకుండా ఆనందంగా ఉందాం, అందరి ఆనందాన్ని కోరుకుందాం, జగజ్జనని అనుగ్రహంతో మళ్ళీ కలుసుకుందాం అని విన్నవిస్తూ శుభమస్తు. భువనేశ్వరి శివనారీశ్వరి సిరిగల మాయమ్మా, మా సౌభాగ్యపు సిరి సంపద నీవని పూజింతుమమ్మా, దీనుల రక్షిణి దానవ మర్తిని దయగల మాయమ్మా, మృదుకర భాసిని శుభ వరదాయని అభయము నీవమ్మా, అభయము నీవమ్మా. శ్రీకాంచీ నగరీ విహార రసిక, అంతేకాదు ఆమె అక్కడే బాలగా కనబడింది, అక్కడే మహాపతివ్రత అయినటువంటి సువాసినిగా కనపడింది. రెండు భిన్న రూపాలతో గోచరమైంది అక్కడే. ఎందుకంటే ఒకప్పుడు భండాసురుడు మహోద్ధతితో లోకాలన్నింటినీ కూడా గజగజ వణికించాడు. ఆ భండాసుర వధ చేయమని దేవతలందరూ ప్రార్థన చేస్తే కామాక్షీస్వరూపంగా వచ్చింది. వచ్చి భండాసురుని యొక్క సైన్యాన్నంతటినీ కూడా నశింపచేసి భండాసుర వధ చేసి దేవతలకి అనుగ్రహం చేసింది. మీ అందరూ కూడా ఇక్కడే భండాసురుణ్ణి పాతి పెట్టడానికి ఏర్పాట్లు చెయ్యండి అంది. అందుకే ఇప్పటికీ కామాక్షి మందిరంలోనే భండాసురుడి యొక్క శరీరం ఉందంటారు. కాబట్టి భండాసుర వధ చేసింది ఆవిడ. దేవతలందరూ దగ్గరికి వెడితే 5 సంవత్సరాల పిల్ల బాలాత్రిపుర సుందరిగా కనపడింది. ఆవిడ ఎప్పుడైనా అనుగ్రహించాలనుకుంటే బాలారూపంగా కనపడుతుంది. పరమ సాత్వికారాధనలలో ఆవిడ పరమ ప్రసన్నురాలవ్వడానికి తేలిక మార్గం సువాసిని పూజ, బాలపూజ. అవి రెండూ చేస్తే ఆవిడే పుచ్చుకుంటుంది. ఎందుకో తెలుసా? అలా పుచ్చుకుంది. ఒకప్పుడు కాంచీపురంలో విఘ్నేశ్వరుడు కొడుకుగా పుట్టాడు. ఆకాశరాధని ఉండేవాడు అక్కడ కూడా. ఆయనకి కొడుకుగా పుట్టాడు. తుండీర మహారాజని పేరు ఆయనకి. తుండీర మహారాజన్న పేరుతో అందుకే తుండీర మండలం అని పేరు కాంచీపురానికి అందరికీ కూడా. ఆ తుండీర మండలంలో తుండీరుడు అన్న పేరుతో పుట్టాడు. విఘ్నేశ్వరుడు గురించి పూజ చేస్తే ఆయన అంశ. విఘ్నేశ్వరుడు కొడుకుగా వచ్చాడు ఆ రాజుకి. ఒకప్పుడు వానలు లేవు కాంచీపురంలో. వానలు లేకపోతే సువాసినులందరికీ అన్నదానం ఏర్పాటు చేశారు. సువాసినులందరూ అన్నం తిని తాంబూలం వేసుకుంటే కామాక్షి సంతోషిస్తే వానలు పడతాయి. ఆ మహారాణి ఏం చేసిందంటే ఆవిడ కూడా వంట దగ్గరికి వెళ్ళి పెసరపొట్టు తీసి పాయసంలో వేసింది. ఆవిడ ఎవరికి పెడుతోంది పాయసం? కామాక్షి రూపంగా సువాసినులకు పెడుతోంది. ఇప్పుడు కామాక్షియే వచ్చింది తినడానికి. వచ్చి కూర్చుంది ఆ సువాసినులు. కూర్చుని ఆవిడ కూడా తింటోంది ఆ పాయసం. తుండీర మహారాజు అంటే అప్పటికి చిన్నపిల్లవాడిగా ఉన్నాడు, వినాయకుడైన పిల్లవాడు పారాడుతున్నాడు. వాళ్ళ అమ్మ ఎత్తుకుంది వాడిని. వాడు గోలగోల పెట్టేశాడు కిందకి దిగుతానని. ఏమిటి ఇంత ఏడుస్తున్నాడని కిందకి దింపింది. మరి అమ్మ కదూ అక్కడ అన్నం తింటోంది. వాడు ఉండలేకపోయాడు. ఉండలేక పాకుతూ పాకుతూ వెళ్ళి అమ్మా అని ఒళ్ళో పడ్డాడు. ఒళ్ళో పడేటప్పటికి ఆవిడ అంతర్ధానమై, ఓ కామాక్షి పరదేవత వచ్చిందిరా అన్నం తినడానికి అని సంతోషపడిపోయారు. ఆవిడ అంతర్ధానమైంది. బంగారం కురిసింది కాంచీపురంలో. ఒకప్పుడు విద్యారణ్యుల వారికి ఎలా కురిసిందో, ఆదిశంకరాచార్యుల వారు స్తోత్రం చేస్తే కనకధార ఎలా కురిపించిందో, అలా తుండీర మండలంలో కనకధార కురిపించింది. మోకశంకరులు ఒక శ్లోకంలో వర్ణించారు కూడా. కాబట్టి ఆ బంగారపు తునక పాయసంలో పడితే కామాక్షి నిజంగా తింది. అంటే సాత్వికారాధన వసంత నవరాత్రుల్లోనే. ఎందుకన్నానంటే ఒక సువాసినిని పిలిచి పాయసాన్నం పెట్టడం, సువాసిని పూజ చేయడం, బాలపూజ చేయడం అంత గొప్పది. ఆవిడ ప్రసన్నురాలైతే చిన్నపిల్ల రూపంలో వచ్చి పూజ అడుగుతుంది. నాకేమైనా పెట్టవా, నాకేమైనా పెట్టవా అంటుంది. ఇప్పటికీ ఆ లక్షణం శ్రీశైలంలో భ్రమరాంబకు ఉంది. శంకర భగవత్పాదులు భ్రమరాంబాష్టకంలో చెప్తారు. ఆ తల్లి బాలారూపంలో అనుగ్రహిస్తుంది. ఒకప్పుడు 5 ఏళ్ల బాలగా దేవతలందరికీ బిలాకాశంలో దర్శనమిచ్చింది. శ్రీకాంచీ నగరీ విహార రసిక, అంతేనా? కాదు, కాంచీపురంలో కొన్ని అద్భుతాలున్నాయి. కామాక్షి దేవాలయంలో ఆవిడ భండాసుర వధ చేసింది. ఈ దేవతలందరూ ఏం చేశారంటే అమ్మవారి యాజ్ఞ ప్రకారం ఆ రాక్షసుల శవాలన్నీ అక్కడే భూమిలో కప్పెడదామని భూమిని అవుతున్నారు. మల్లుడు అని ఒక రాక్షసుడు, వాడు మంచి ధ్యానంలో కూర్చుని ఉన్నాడు భూమిలో. వాడు తటాలున పైకి లేచాడు. లేచి వాడు యుద్ధం మొదలెట్టాడు. వెంటనే శ్రీ మహావిష్ణువు వచ్చి ఆయనతో యుద్ధం మొదలుపెట్టారు. వాడి శరీరంలోంచి రక్తధారలు పడుతుంటే రక్త బిందువులలోంచి రాక్షసులు పుట్టుకొస్తున్నారు. అయ్యబాబో ఇంతమంది రాక్షసులు పుడుతున్నారు ఎలా అని ఆయన ఆలోచిస్తుంటే శంకరుడు ప్రత్యక్షమై ఒక ఆడ మగ 2 భూతములను ఇచ్చాడు. వీళ్ళు ఆ నెత్తురు తాగేస్తారు.
కాబట్టి ఇంకా రాక్షసులు పుట్టారు, మళ్ళీ ఉండి సంహరించు సుదర్శనంతో అన్నాడు. వీళ్ళ నెత్తురు తాగేశారు. శ్రీ మహావిష్ణువు సుదర్శనంతో మళ్ళీ ఉండి సంహరించాడు. కానీ రాక్షసుడి నెత్తురు తాగేశారు కదా వీళ్ళు, వీళ్ళకి రాక్షస లక్షణాలు వచ్చి విష్ణువుతో యుద్ధం మొదలెట్టారు. వీళ్ళు నాకు సాయం చేయడానికి వచ్చిన వాళ్ళు నాతో యుద్ధం మొదలెట్టారు ఏమిటనుకుని, ఓహో వీళ్ళు రాక్షస నెత్తురు తాగారు, వీళ్ళకి రాక్షస బుద్ధి వచ్చింది, ఇది ఈ ప్రకోపం పోవడానికి కొంత సమయం పడుతుంది అని ఆయన ఏం చేశాడంటే, ఈ భూతములు రెండింటినీ కూడా అణచడం కోసం వాటి మీద ఎక్కి నించున్నాడు. అయినా వాళ్ళు తప్పించుకు పైకి లేచారు, కింద పడేసి వాళ్ళ మీద కూర్చున్నాడు. అయినా లేచారు, వాళ్ళని కింద పడేసి వాళ్ళ మీద పడుకున్నాడు. అప్పుడు వాళ్ళిద్దరు పడున్నారు. ఆయన స్పర్శకి, విష్ణు స్పర్శకి వాళ్ళల్లో ఉన్నటువంటి ఆ రాక్షసుల నెత్తురు తాగినటువంటి మదం విరిగిపోయింది. వాళ్ళు లేచి అయ్యో 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 ఎంత తప్పు చేశామండి అని శ్రీ మహావిష్ణువుని స్తోత్రం చేశారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.